దేశాల నుంచి భారతదేశం సరిహద్దుల వైపు చూడాలన్నా వణికిపోయే నాయకత్వం కావాలి అని కోరుకున్నాను. ఆ రోజున కోరుకుంటేనే ఒక నరేంద్ర మోదీ గారు వచ్చారు. నేను 2014లో ఇక్కడ జనసేన ఆవిర్భావం అని తెలంగాణలో జరిపితే పిలుపు వచ్చింది నాకు మోదీ గారి నుంచి వచ్చి కలవమని. సంపూర్ణంగా మనస్ఫూర్తిగా కలిశాను. దాంట్లో ఏమి ఆశించలేదు. మీలాంటి నాయకత్వం ఈ దేశానికి చాలా అవసరం. ఆ రోజు మేము మనందరం పెట్టుకున్న నమ్మకం ఈ రోజున ఒక్క దాడి లేదు మన మీద, భారతదేశం మీద ఒక్క బాంబు పేలుడు లేదు. ఇలాంటి నాయకత్వం కావాలి, ప్రభావితం చేసే నాయకత్వం కావాలి, దేశాన్ని రక్షించే నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వం, యువ నాయకత్వం కోకొల్లలుగా భారతీయ జనతా పార్టీలో, దాని అనుబంధ సంస్థల నుంచి దేశాన్ని రక్షించే నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఉంది. నేను ఈ రోజున అలయన్స్ పెట్టాను, నేను మనస్ఫూర్తిగా ఉన్నానంటే ఏమి ఆశించకుండా నా ఏ కండిషన్స్ లేకుండా ఎందుకు పెట్టానంటే నాకు కలిసి ఈ దేశానికి సేవ చేసే భాగ్యం నాకు కావాలని నేను కోరుకొని చేశాను. అలాగే ఇందాక పెద్దలు కర్పూరం గురించి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ దేశానికి ఉనికి లేకుండా కర్పూరంలో కరిగిపోవాలి దేశ సేవలో. నేను అలాంటి కర్పూరం ముద్దవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గరిగిపాటి గారు చెప్తుందాక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దీని గురించి మొన్న మాట్లాడుతూ విజయవాడలో ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకొస్తున్నాను. మనం అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకుంటాం, ఎంత గౌరవిస్తాం, మనం ఎక్కడికి కనిపించినా మనం మోకరిల్లుతాం. కానీ పాకిస్తాన్ మొట్టమొదటి లా మినిస్టర్ ఒక దళిత నాయకుడు, ఎంత ద్రోహం జరిగిందంటే ఆయన చివరికి నమ్మి పాకిస్తాన్కి వెళ్తే ఆయన అక్కడి నుంచి తరలి ఆయన సొంత జిల్లాలో, ఆయన సొంత గ్రామంలో తన సొంత మనుషులందరినీ ఊచకోత కోసి ఆడపడుచుల్ని అల్లరి మూకలు పనిచేసుకున్నాయి. ఆ రోజున ఆ హృదయ వేదం తట్టుకోలేక ఆయన కాందీసుకులుగా వచ్చి మన కలకత్తాలో చనిపోయారు. ఆయన మండల్ గారు ఆయన పేరు. అది పాకిస్తాన్ మన దేశం నుంచి విడిపోయినా కానీ మళ్ళీ రెండు ముక్కలుగా విడిపోయింది. ఇది అక్కడ ఉన్న హిందువులు, రక్షణ లేదు, భారతదేశంలో సెక్యులరిజం లేదు, సెక్యులరిజం లేదు అంటారు. 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మేమేంటో చేసి చూపిస్తాం, హిందువులందరినీ ఊచకోతకు వస్తామనే సెక్యులరిజం మన దేశంలో ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇంత బలమైన సెక్యులరిజం ఉంది. ఆపాద మస్తకం అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని గౌరవించే మనది మన దేశం. ఇలాంటి దేశానికి మనం ఇవ్వగలిగేది తల్లి భారతమాతకి హారతులు ఇచ్చుకుంటూ. ఈ హారతి అనేది అదేదో మనకి గుడి దేవత కాదు. ఆ కర్పూరం ఎందుకు పెడుతున్నందో పెద్దల గరిగిపాటి గారు చెప్తా ఉంటే, మేమందరం కూడా తల్లి సేవలో, నాకు భగవంతుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ నాకు జన్మనిచ్చిన దేశం, నాకు భగవంతుడు, నాకు అనిపించే భగవంతుడు నాకు. అందుకే నా దేశ సేవలో సర్వం కర్పూరంలా మనందరం కరిగిపోవాలి, ఆ దారిలో మనందరం నడవాలి. ఈ దేశానికి త్యాగం చేసిన మహనీయులు బలిదానాల్ని, ఆత్మత్యాగాల్ని గుర్తుపెట్టుకుంటూ మనందరం దేశ సేవలో మరింతగా పూర్తిగా నిమగ్నం అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఈ ఫౌండేషన్ని వెన్నుండి నడిపిస్తున్న కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఒకే ఒకసారి భారత మాతకి జయజయాలు జరుపుతూ నేను స్వస్తి పలుకుతాను. భారత్ మాతకి మిత్రులు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. భారతమాత ఫౌండేషన్ పెట్టడానికి, భారతమాత మహారతి ఇవ్వడానికి కూడా వెనక ఒక చిన్న విషయం ఉంది, చెప్పాలనుకుంటున్నాను. పవన్ గారి ఉపన్యాసం విన్న తర్వాత నా మెడ మీద కత్తి పెట్టినా నేను భారతమాతకు జయని అన్నారు. ఇదే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఒక ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి. కాబట్టి ఏ గడ్డ మీదనైతే నువ్వు ప్రజాప్రతినిధిగా గెలిచి
నీ మెడ మీద కత్తి పెట్టిన భారతమాతకు జయన్నవో, అదే గడ్డ మీద భారతమాతకు నగర ప్రజలతో మహారతి ఇచ్చేటువంటి కార్యక్రమానికి భారతమాత ఫౌండేషన్ పెట్టి శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మహారతికి సిద్ధం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. శ్రీరస్తు శుభమస్తు. మరి అలాగే శ్రీ చిన్న